వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి అసమర్థత అక్రమాలు దోపిడీకి తెరలేపారని తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఆరోపించారు. జిల్లా కార్యాలయంలో జగన్ పాలనపై టీడీపీ విడుదల చేసిన విద్వాంసానికి ఒక్క ఛాన్స్ ఛార్జ్షీట్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనంతా విద్వాంసాలు అరాచకాలతోనే సాగిందని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అవ్వల్లారా, తాతల్లారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా అంటూ వేడుకున్నాడు. ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది కాలంలో ఆయన విశ్వరూపం చూపించారు. అవినీతి, అసమర్థత, అవగాహన రాహిత్యం, ఆత్రంగా ఎప్పుడు దోచుకుందామనే ఆలోచన తప్పితే, పోలీసు రాజ్యంతో ఈ యొక్క రాష్ట్రాన్ని నడపాలనేటువంటి ఆలోచన తప్పితే, ఒక ప్రశాంతమైనటువంటి పాలన ఈ ఏడాదిలో అందించలేకపోయారు. పాదయాత్రలో వాళ్ళు చెయ్యని ఆరోపణ లేదు తెలుగుదేశం పార్టీ మీద. చివరికి దిగజారి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చెందిన పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది, తొవ్వి తీయండి బయటకని కూడా మాట్లాడారు. 6 నుంచి 7 లక్షల కోట్ల అవినీతి జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ లో అని మాట్లాడారు. దేశం అంతా నవ్వారు. ఏం అవగాహన నుండి మాట్లాడుతున్నారు? 6 లక్షల కోట్లు ఒక రాష్ట్రంలో అవినీతి ఏంది? దాన్ని ఇప్పుడు 7 లక్షల కోట్లు అని నిన్న కూడా మాట్లాడారు వైకాపా ఎమ్మెల్యేలు.